కొవ్వూరు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో జరిగిన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడడం జరిగింది. భారత మాజీ ప్రధాని నెహ్రూకు చిన్నారులంటే చాలా ఇష్టమని, ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నవంబర్14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు హోంమంత్రి వనిత పేర్కొన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులు చిన్నారులతో హోం మినిస్టర్ సరదాగా ముచ్చరించారు. చిన్న వయసులోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థానాలను చేరుకోవాలని విద్యార్థులకు హోంమంత్రి సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా మా అన్నగారు, పెద్దలు, గౌరవనీయులు రెవరెండ్ పాస్టర్ పచ్చెన్బాబు గారు ఇక్కడికి ఆహ్వానించి మరి మీ అందరితో కూడా ఈ బాలల దినోత్సవం సెలబ్రేషన్స్లో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు బాల్యం అనేది ఎంత గొప్ప వరమో మనకి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాల్యం ఉంటుంది, కానీ ఆ బాల్యం అనేది ముఖ్యంగా మనం తల్లిదండ్రులుగా ఉన్న మనం ఆ పిల్లలు సంతోషకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగేలా వాళ్ళందరూ కూడా చక్కగా మరి తోటలో పూచిని గుర్తుపెట్టుకుని పిల్లల్ని ఎక్కువగా అభిమానిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ ఎక్కడ వెళ్ళినా పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం వలన పిల్లలందరూ కూడా ఆయన్ని ఎంతో అభిమానంగా చాచా నెహ్రూ అని పిలుస్తూ ఉండేవారు. ఆ సందర్భంగా మరి ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరి అందరూ కూడా నవంబర్ 14న నెహ్రూ గారి దినోత్సవం నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రకటించడం మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో మరి బాలల యొక్క హక్కులని కాపాడడం కోసం చైల్డ్ రైట్ కమిషన్ అనేది ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, దానికి ఒక మెంబర్గా మీ ముందున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడడం జరిగింది. ఆయన ఆ కమిటీలో ఒక మెంబర్గా ఉండడం